జగిత్యాల పట్టణంలో దోమల నివారణలో భాగంగా ఎక్కడెక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడ ఆయిల్ బాల్స్ చేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పట్టణ ప్రథమ పౌరాలు గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ గారికి, కరెంట్ రో పాల్గొన్న జేపీ చైర్పర్సన్ గారికి, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, శానిటేషన్ సిబ్బందికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కు, పాత్రికా మిత్రులకు, వివిధ శాఖల అధికారులందరూ కూడా నమస్కారం. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ జగిత్యాల పట్టణ నడిబొడ్డున ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎదురుగా వర్షం నీళ్లు నిలిచి ఇక్కడ దోమలు పెరిగే అవకాశం పూర్తి స్థాయిలో కనబడుతుంది. జగిత్యాల మున్సిపాలిటీ అత్యంత పాత మున్సిపాలిటీ. జగిత్యాలలో ఇట్లాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతానికి కొంత కారణం ఏంటంటే కొంత ల్యాండ్ డిస్ప్యూట్ కూడా ఉన్నది ఇక్కడ. అంటే కొంత ఇక్కడ ఈ స్థలం వివాదంలో ఉంది కాబట్టి కూడా ప్రత్యేకంగా ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేకుండా ఉన్నది. కానీ ఇలాంటి ప్రాంతాలు ఈ డెంగ్యూ వచ్చే దోమల ఏడీస్ అని ఉంటుంది మస్కిటో, ఆ మస్కిటో పెరగడానికి పూర్తి స్థాయిలో ఒక బ్రీడింగ్ పాయింట్ లెక్క, మంచి ఒక ఏదో ఫిషరీకి నర్సరీ లెక్క వీటి లెక్క తయారవుతుంది. ఇక్కడ వందలు వేలు లక్షల దోమలు ఇక్కడ పెరిగి పొద్దటి పూట అక్కడ ఇక్కడ కొడితే ఇవో డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. ఇవాళ ఏ దవాఖానకైనా ఎవరు చూసినా రక్త కణాలు పడిపోయినాయి సార్, డెంగ్యూ జ్వరం వచ్చింది అంటారు. ఇక దానికి కారణం ఇలాంటి ప్రాంతాలు. అందుకోసం అని చెప్పి మరి ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఒకటేసారి పోవాలంటే పోవు. ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. దీంతో ప్రత్యేకంగా ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఈ ప్రాంతంలో ఇట్లాంటి ప్లేసెస్ వివాదాస్పదం కావచ్చు, లేదా నాలుగు పైసలు ఎక్కువ ఉండి ఓ జాగ కొనుక్కున్నాడు వారేసే వాళ్ళు, లేదా జాగ కొనుక్కున్నాక ఇల్లు కట్టుకునే పైసలు లేక వదిలేసిన వాళ్ళు, ప్రత్యేకంగా వాళ్ళ స్థలం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. వాళ్ళు దృష్టి పెట్టినప్పుడు నేను మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నా. నేను కొంచెం కటుకనే మాట్లాడతా, నా నోరు కటువు ఇదే కటువు కాదు, హృదయం మెత్తనే, నోరు మాత్రం తక్కువ మాట్లాడతా. మీరు ఖచ్చితంగా ప్రభుత్వం కొన్ని రాజ్యాంగపరంగా మీకు కొన్ని చట్టాలు ఇచ్చింది, నూతన మున్సిపల్ చట్టం. ఇట్లాంటివి ఉన్న కాడ అది గవర్నమెంట్దే కావచ్చు, ఎండోమెంట్ది కావచ్చు, ప్రైవేట్ది కావచ్చు, వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి, మీరు చేయించాలి, వాళ్ళ ఆ ఖర్చు వాళ్ళ మీద వేయాలి. ఆ డబ్బులు కట్టకపోతే వాళ్ళ కింద స్వాధీనం చేసుకొని దీన్ని వివాదాస్పదం కోర్టులో ఉంటే ఉంటుంది. మరి ఇట్లుంటేనైతే ఏ కోర్టు కూడా ఒప్పుకోదు కదా. ఆ కోర్టుకు కూడా మీరు ఒక లెటర్ రాయండి కావాలంటే, ఇది ఇట్లు ఈ రకంగా ఉన్నదని చెప్పి. కానీ అల్టిమేట్గా ఇక్కడ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీద మీ వంతగా మీరు చేస్తున్నారు, చేస్తలేరని కాదు, కానీ దీనిపైన కొద్దిగా కఠినంగానే ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మనం ఆలోచించవచ్చు, కానీ ఇక్కడ పెరిగే దోమలు కొన్ని వందల మందికి డెంగ్యూ జ్వరాన్ని తీసుకొస్తాయి. వందల మంది జ్వరం బారిన పడుతున్నారు, వందల మంది ఆరోగ్యం పాడవుతుంది, వందల మందికి వేల నుంచి లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి, డెంగ్యూ తోటి ప్రాణాలు పోయినవి కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఒక్క వ్యక్తి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా వ్యక్తులు కాదు వ్యవస్థలు ముఖ్యం, ముఖ్యంగా పారిశుద్ధ్యంలో వ్యక్తులు కాదు వ్యవస్థలు ముఖ్యం. కొన్నిసార్లు మనం కఠినంగా ఉండకపోతే కలవదు. ఇక ఉన్నాయి మనకు కూడా కొన్ని చట్టాలు. పందులు దాటకపోతామంటే లొల్లి, ఎర్రి కుక్కలు పట్టకపోదామంటే ఒక కేసు. మన ఒకరికి మనకు ఉన్నాయి కొన్ని. ఇది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎక్కడికక్కడ ప్రజలు కూడా వాటి నియంత్రణలో వాళ్ళ పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రభుత్వం పందులు కొంచెం తరలించే నోటీసులు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కూడా ఇస్తామని చెప్పి, పందులను పట్టుకోపోమని చెప్పి, ఆ పందులు పట్టుకోకపోతే వాటిని వాళ్ళు తరలించుకుంటే మున్సిపాలిటీ వాళ్ళే తరలించరు, పోలీసు వాళ్ళే తరలించరు అని చెప్పి కేసులు పెట్టిన మానవ వస్తుందంటారు ఇక్కడ. ఇంకా కొందరు నాయకులు ప్రతి దాంట్లో రాజకీయం పనికిరాదు. ఇవి ఇలా మాట్లాడుతున్న పందులు సప్పుడు చేస్తూ ఉన్నాయి. మా మీడియా మిత్రులు తీసుకోవాలి వీడియోలు.
మరి ఆ పందులన్నిటిని విడగడానికి ఇక్కడ కారణం అవ్వాలి. మాదేమో కొత్తగా గెలిచిన మొదటిసారి, మాకు అనుభవం ఉన్నది లేదు, ఇక భావంతో తెలుసు, కానీ చేద్దామని తపనని అయితే మా మున్సిపల్ చైర్మన్కు, కౌన్సిలర్లకు, మాకు అందరికీ. కానీ ఇక గిట్టే కాలాలు కట్టబెట్టిన కథ ఉన్నది. జర ఇంకొకసారి కట్టుకోవాలంటే అది లోలే. దాంట్లో రకరకాలుగా చట్ట ప్రకారమే ఎవరైనా కూడా వాళ్ళ జాగాలు భూములు విడిచిపెట్టమంటలేము. జరకి ఇలా నీళ్ళు నిలవకుండా ఉండొద్దు, ఎక్కడిదక్కడ చేసుకోవాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? కారణం ఏంటంటే ఎక్కడిదక్కడ మనం శుభ్రం చేసుకుంటే ఈ దోమలు వారం రోజుల లోపల నీళ్ళు గిన పోయినాయి అనుకో, ఆ దోమలు పెరిగాయి. కానీ ఆ గుడ్డు ఉంటుంది, మళ్ళీ నీళ్ళు పడ్డనాడు పెరుగుతాయి. కానీ మనకు దోమ అయ్యే అవకాశం ఉండదు. దోమ లార్వా పీపని రకరకాల దశలు ఉంటాయి. ఇక డాక్టర్ లెక్క మాట్లాడదలుచుకోలేదు, ప్రజాప్రతినిధులకు. ఆ దోమలు గుడ్డుకి వెళ్ళి దోమ అవుతా పెరుగుతుంది. ఆ దోమ ఏం చేస్తుంది? ఉంటుంది గీస్తా మన కంటికే కనబడదు, వినడాతే చిటుకు ఉంటుంది, మనకు కనబడని క్రిమి అవుతుంది, అది డెంగ్యూ జ్వరము, చికున్గునియా ఇవన్నీ వచ్చి అనారోగ్యం అవుతున్నాయి. కాబట్టి ప్రజల భాగస్వామ్యం ఉండాలి, ప్రజలు కూడా పరిశుభ్రతలో వాళ్ళ వంతు ప్రధాన పాత్ర పాటించాలి. ప్లాస్టిక్ అనేది ఎక్కడ కూడా మూరలో వేయకూడదు. కొన్ని గ్రామాలు అయితే అద్భుతంగా అయినాయి. సరంగాపూర్ మండల హెడ్క్వార్టర్ చూడండి, చాలా చిన్న గ్రామం, అద్భుతంగా ఉంది. ఇవాళ ఈ రకంగా శ్రీరామ్నగర్ చిన్న గ్రామం అద్భుతంగా ఉంది. ఇలా చాలా గ్రామాలు అద్భుతంగానే. బట్ వై నాట్ అవర్ మున్సిపాలిటీ, జగిత్యాల మున్సిపాలిటీ? ఎక్కడ తప్పు ఉంది? ఎవరు బాధ్యత వహించాల్సి? అధికారుల ప్రజాప్రతినిధుల అధికారుల పాత్ర అధికారులు చేస్తారు, ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు. కానీ ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి, ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి, చెట్లు పెట్టాలని చెప్పి అందరినీ కోరుతూ ఈనాడు మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, పాల్గొన్న ఎడ్పీ చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.